ఈ వీడియో చేయడానికి స్ఫూర్తి, ఈ మధ్యనే ఆదోని డిపో ఏపీఎస్ఆర్టీసీ డ్రైవరు శ్రీ మల్లికార్జున ఆదోని నుంచి బెంగళూరుకి నైట్ సర్వీసు చేయినప్పుడు హైవేలో ఆగి ఉన్న లారీతో ప్రమాదం జరిగి తన ప్రాణాలు కోల్పోయాడు. ఆ మధ్యరాత్రిలో బస్సులోని ప్రయాణికుల్లో కొంతమంది గాయాలు తగిలాయి. ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ తమ గుండెను అరచేతిలో పట్టుకుని కూర్చున్నారు. రోడ్డు ప్రక్కన లారీలు ఆపడం, ప్రమాదాలు కావడం ఎన్నిసార్లు కావాలి? దీనికి ఎండు అనేది లేకుండా పోతుంది. దాదాపు నెలలో కనీసం ఒక ప్రమాదమైనా ఇలాంటిది ప్రతి జిల్లాలో జరుగుతుంది. అనగా ఒక్క స్టేట్లో ఎన్ని జిల్లాలు ఉంటాయి, ఇలాంటి ప్రమాదాలు ఒక నెలలో ఎన్ని జరుగుతున్నాయో మీరే అంచనా వేసుకోండి. ప్రత్యేకంగా రాత్రి సమయాలలో వెహికల్స్ను రోడ్డు ప్రక్కల పార్కింగ్ చేయినప్పుడు ఇటువంటి ప్రమాద కీడును ముందే శంకించాలి. అనగా పార్కు చేసిన వెహికల్స్ దగ్గర సైతాను ఉంటుందని భావించాలి. ఈ సైతాను దయ్యాల మాటలు వింటుంటే ఒక శ్లోకం గుర్తుకొస్తోంది. ఇతర నారేంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారని మన పెద్దలు ప్రాచీన కాలం నుంచి చెబుతున్నారు. దాదాపు అదే విధంగా రోడ్ల ప్రక్కన ఎక్కడ లారీలు, కార్లు, ట్రాక్టర్లు ఇలాంటి వాహనాలు ఆపుతారో అక్కడ దయ్యాలు, సైతాన్లు వచ్చి చేరుతాయని అనుకోవాలి. చూడండి, దయ్యం బొమ్మ లారీ కింద ఉంది, గమనించండి. రాత్రి వేళలో డ్రైవర్లు నిద్రలు చంపుకొని డ్రైవింగ్ చేసుకుంటారు. వారికి ముందుగా పార్క్ చేయబడిన వెహికల్స్ వారికి క్లియర్ గా కనిపించకుండా ఆ సైతాను మదట చేస్తుంది. అప్పుడు పూర్తిగా దగ్గరికి వచ్చాక వెహికల్స్ కనిపించినా ఉపయోగం లేకుండా యాక్సిడెంట్ జరిగి తీరుతుంది. ఇటువంటి ప్రమాదాలు ఎవరికైనా జరగవచ్చు. అందుకే డ్రైవర్లు హైవేలపై తమ వెహికల్స్ను అజాగ్రత్తగా పార్కింగ్ చేయరాదు. మీరు పార్కింగ్ చేశారా, ఆ రాత్రి వేళలో ఎప్పుడు ఏ సైతానో మీ వెహికల్ దగ్గరికి వచ్చి పెద్ద పెద్ద ప్రమాదాలు చేయించి మనసును చంపేస్తుందండో. అందుకే ప్రభుత్వం వారు తమ వంతు ప్రయత్నంగా రోడ్లకు ఇరుప్రక్కల అక్కడక్కడ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు బాగా తగ్గే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, మీ డ్రైవర్స్ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు పొందండి.